జగన్ స్వప్నం కౌంట్ డౌన్ స్టార్ట్స్ ఏపీ సీఎం జగన్ స్వప్నం ఫలించేందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది అదేంటి అంటున్నారా అక్కడే అసలు విషయం ఉంది ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టే సమయంలోనే తన స్వప్నం సీఎం గా తన లక్ష్యాలను ఆవిష్కరించారు వైసీపీ అధినేత రాష్ట్రంలో పారదర్శక పాలన ప్రక్షాళనలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఆయన చెప్పుకొచ్చారు ప్రధానంగా మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనకు తన ప్రభుత్వం ప్రధాన భూమిక పోషిస్తుందని అన్నారు ఈ క్రమంలోనే రెండు కీలక లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు ప్రమాణ స్వీకారానికి ముందుగానే జగన్ వెల్లడించారు వీటిలో ఒకటి గ్రామ వాలంటీర్ల నియామకం రెండు గ్రామ సచివాలయాల ఏర్పాటు నిజానికి మహాత్ముడి ఆలోచన కూడా గ్రామాల చుట్టూ తానే తిరిగింది గ్రామ స్వరాజ్యానికి మహాత్ముడు పరితపించారు తర్వాత వచ్చిన పాలకులు తాము గాంధీ వాదులమని చెప్పుకున్న ఆయన సూత్రాలను అమలు చేయడంలోనూ ఆయన వ్యాఖ్యలను ఆచరణలో పెట్టడంలోను ఎవరు సాహసించలేకపోయారు కానీ ఏపీసీఎంగా ప్రమాణం ముందుగానే తనకట్టు ప్రత్యేకతను సంతరించుకున్న జగన్ చెప్పకుండానే గాంధీ సూత్రాలను అవుపోసన పట్టారు గాంధీ బాటలో నడిచేందుకు రెడీ అయ్యారు ఈ క్రమంలోనే గ్రామ స్వరాజ్యానికి పెద్దపేట వేశారు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజల బాగోగులను పట్టించుకోవడంతో పాటు వారికి ప్రభుత్వం నుంచే అందే లబ్ధిని నేరుగా పంపిణీ చేసి నిత్యం ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉందని చెప్పేందుకు వాలంటీర్లను నియమించేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే దీనికి గడువు మరో నాలుగు రోజుల్లో సమీపిస్తోంది అంటే ఆగస్టు పదిహేను దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున మన రాష్ట్రంలోని గ్రామాలకు కూడా స్వరాజ్యం సిద్ధించేలా పెద్ద ఎత్తున నాలుగు లక్షల మంది వాలంటీర్లను విధుల్లోకి పంపాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడంపై హర్షాతి రేఖలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలోనే జగన్ స్వప్నం ఫలించేందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని అంటున్నారు